క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని వారలారా, మనిషి మాయ కులంకుళ్ళు ధనం దగ దేవుడే దిక్కు అని ఈ ఆలోచనాత్మకమైన సభలను పిల్లలు నిర్వహించడానికి కారణం సమాజం అంతా ఈరోజు దేనిపైన దృష్టి సారించింది, దేని కొరకు తపన కలిగి ఉంది, దేని కొరకు అరులు చాచి పరుగులు తీస్తుంది అన్న వాటిని దృష్టిలో పెట్టుకొని సమాజంలోని మనిషిని జీవము కలిగిన దేవుని మాటల చేత ప్రక్షాళన చేయాలి అన్న సదుద్దేశంతో పేదలైన పిల్లలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు ఈ మాటలు మీరు వినడానికి వారి కష్టమే కారణమరా. ఎందుకు చేయాలి? ఎందుకంటే పరలోకమందున్న తండ్రి భూమి మీద మనుషులందరి కోసం ఏర్పాటు చేసిన విలువైన మాటలు వారి మనస్సులోనికి చేరాలి, అది వారిని మార్చాలి, ఆ పిల్లలు తనకు వారసులుగా మిగలాలి అన్న తాపత్రయం ఒక కుటుంబానికి యజమానిగా తండ్రికి ఉందరా. తండ్రి మనసు అర్థం కావాలి. కానీ ఈరోజు తండ్రికి ఇవ్వవలసిన స్థానం మనిషి. దేనికో ఇస్తున్న సందర్భాన్ని దేవుడు చూచి ఎంతగా చింతిస్తున్నాడో, ఎంతగా బాధపడుతున్నాడో అనేది ఈ రాత్రి మీరు తెలుసుకోవాలి ప్రియులారా. అవును, కలిగించిన నాదుని ప్రక్కకు పెట్టి కలుగజేయబడిన దానిని ఈరోజు సృష్టాన్ని మనుషులు దేవునిగా పూజిస్తున్నారు అంటే అది నిజంగా తండ్రి మనసును ఎంత నొప్పిస్తుందో. సకలము చేసి మనుషులకు అందజేసిన దేవాది దేవుని మనస్సును ఎంతగా రగిలిస్తుందో అన్నది మానవ జాతి అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఈరోజు భూమి మీద మనిషి సుఖంగా బ్రతుకుతున్నాడు అంటే దానికి కారణం ధనం అనుకుంటున్నాడు, ఆరోగ్యం అనుకుంటున్నాడు, ఐశ్వర్యం అనుకుంటున్నాడు, అధికారం అనుకుంటున్నాడు. ఇవేవి కాదర్రా. మనము సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తం మనము నమ్మకముగా సుఖముగా నెమ్మదిగా ఈ లోకంలో బ్రతకగలుగుతున్నాము అంటే కారణం ఇవేవీ చేయలేనివి, కేవలం అదృశ్య శక్తిగా దేవుడు మాత్రమే చేయగలుగుతున్నాడు. ఈరోజు మీరు నమ్ముకున్న అధికారం ఈ భూమిని తిప్పటం లేదు, మీరు నమ్ముకున్న కాగితం ధనం ఈ నేలను ములిపించటం లేదు, మీరు నమ్ముకున్న సంపద ఈ సూర్యుని వెలిగించటం లేదు. అంటే మనిషి అనుభవిస్తున్న వాటికి అతీతంగా మీరు అనుకున్న ధనం కావచ్చు, మీరు అనుకున్న అధికారం కావచ్చు, మీరు అనుకున్న మనిషి యొక్క జ్ఞానం కావచ్చు, లేదర్రా, వీటన్నిటికీ మించినది దేవుని కృప, పరలోకపు తండ్రి దీవెన, ఆయన యొక్క రెక్కల కష్టం. ఈ ప్రకృతిని చేయడానికి పరలోకపు తండ్రి 6 రోజులు శ్రమించాడండి. 7వ దినాన విశ్రాంతిలోనికి ప్రవేశించినట్లుగా బైబిల్లో రాయబడింది. 6 రోజులు అంటే మానవ కాలమానంలో 24 గంటల దినం కాదండి, ఒక్కొక్క విశ్వ దినము కోటాను కోట్ల సంవత్సరాలు. అస్తమయమును ఉదయము కలుగగా మొదటి దినము, 2వ దినము, 3వ దినము అని 6 దినాలు శ్రమించాడే. ఒక్కొక్క దినము వందల వందల కోట్ల సంవత్సరాలతో సమానం. అంత కష్టాన్ని పెట్టుబడిగా తండ్రి ఎందుకు పెట్టాడో తెలుసా? తనను దేవునిగా గుర్తించాలి అని, తనను తండ్రిగా మానవులు స్వీకరించాలి అని. కానీ ఎందరు దేవుని స్వీకరిస్తున్నారు చెప్పండి? ఎందరు దేవుని తమ సృష్టికర్తగా అంగీకరించగలుగుతున్నారు చెప్పండి? లేదర్రా. సృష్టికర్తను మరిచారు, సృష్టికర్తను కాదనుకున్నారు. సృష్టికర్త ద్వారా చేయబడిన సృష్టింపబడిన దారిని దైవంగా కొలుస్తున్నారు. ఈరోజు బైబిల్ రాయబడిందర్రా మాట, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం చూడండి ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25, మీ తండ్రి ఆవేదన
అట్టివారు దేవుని యొక్క సత్యమును అసత్యముగా మలచి సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రికి ప్రతిగా సృష్టింపబడిన సృష్టాన్ని పూజించి సేవించిరి. ఈ రోజు ఒక ధనాన్ని చూస్తే మనిషి దాసోహం అంటున్నాడు, అధికారాన్ని చూస్తే దాసోహం అంటున్నాడు. నేలలో దొరికే బంగారం, వజ్ర వైడూర్యాలు, గనులు వీటికి దాసోహం అంటున్నాడు. కానీ వాటిని చేసింది ఎవరో తెలుసా? సృష్టికర్త. సృష్టికర్త లేకుండా సృష్టి లేదు. నువ్వు అనుభవించడానికి గాలి, నీరు, పంచభూతాలు ఇచ్చిన అదే తండ్రి నీ సౌఖ్యం కోసం, నీ భోగ భాగ్యాల కోసం, నువ్వు బ్రతికే భూమి మీద ఈ చిన్న జీవిత కాలం కోసం ఎన్ని చేశాడండి. చమురు లోన పెట్టాడు నీకోసం, గ్యాస్ నిల్వల లోన పెట్టాడు నీకోసం, బంగారపు గనులు పెట్టాడు నీకోసం, వెండి గనులను పెట్టాడు నీకోసం, బొగ్గు గనులను పెట్టాడు నీకోసం. ఇవన్నీ మనిషి ఉపయోగించుకుని వీటిని కలిగించిన పరలోకపు తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలన్న ఆశ పరలోకపు తండ్రికి ఉంది. ఏమండి, ఆయనని సేవించి ఆయన కృతజ్ఞత చెల్లించవలసిన బాధ్యత మనుషులపై ఉందా లేదా చెప్పండి. రా, నువ్వు కట్టుకున్న ఇల్లాలు, నీకోసం ప్రేమతో వండిన వంటకాలు నీ ముందు పెట్టిన తర్వాత నువ్వు ఆరగిస్తుంటే, తింటుంటే అలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమని, భర్త విడిచిపెడితే అంతా తినేద్దామని కాదండి, తింటున్న ఆ భర్త నోటితో ఒక్క మాట అనాలి, అమ్మాయి నా కోసం కూర ఎంత చక్కగా ఉండవే, శభాష్, నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండవు, ఆ ఒక్క మాట చాలండి, ఆమె కడుపు నిండిపోతుంది. ఆమె తినాలన్న ఆశ కోరిక లేదు, అవసరమైతే తను దాచుకున్నది కూడా భర్తకు పిల్లలకు పెట్టాలన్న ఆకాంక్ష ఆమెది. కేవలం భర్త నుంచి ఆశించేది ఒకే ఒక్క మాట, కృతజ్ఞత. ఒక భార్యగా, ఒక భర్తగా మీరు మీ వారి నుంచి ఆశిస్తారే? ఒక చీర కొనుక్కొని నీ శ్రీమతికి పట్టుకెళ్ళావంటే ఆ చీరను చూసిన వెంటనే ఏమనాలి? అబ్బా నాకు నచ్చిన చీర తెచ్చారండి, నాకు ఎంత సంతోషం. ఆ మాటకు పొంగిపోతాడు భర్త. మాటలకు పొంగిపోయే మీరు పరలోకపు తండ్రి తన మాట చేత, శక్తి చేత ఈ ప్రకృతి అంతటిని కలుగజేసి మీ పాదాల కింద పెట్టినప్పుడు ఆ పరలోకపు తండ్రిని ఎవరు స్మరించగలుగుతున్నారు? ఎవరు దైవంగా భావించగలుగుతున్నారు? ఎవరు ఆయనని శ్లాఘించగలుగుతున్నారు, కొనియాడగలుగుతున్నారు చెప్పండి. లేదు, అందరూ స్వార్థం. అనుభవించడానికి అలవాటు పడిన వీళ్ళందరూ కూడా తండ్రిని జ్ఞాపకం చేసుకోవడం కూడా వీలు లేని దుర్దశకు జారిపోయిందండి ఈరోజు ప్రపంచ మానవ జాతి. ఒక పండు తింటుంది, ఒక కాయ తింటుంది, ఒక మొక్కల నుంచి పువ్వును ఆశిస్తుంది, ప్రకృతిలోని సమస్త భోగాలను అనుభవిస్తుంది, కానీ దేవుని వలన నేను అనుభవిస్తున్నాను అని ఒక్కరు కృతజ్ఞత చూపించలేకపోతున్నారు తండ్రికి. ఎండన పడిన వచ్చినప్పుడు గిన్నెడు చన్నీళ్ళు ఎవరైనా నీకు ఇస్తే 100 సార్లు అతని కృతజ్ఞతలు చెబుతావే? అలాంటిది ప్రతిరోజు నీ పైన వర్షాన్ని కురిపిస్తూ, నేలను పండిస్తూ, సారాన్ని నింపుతూ, నీ కొరకు సమస్త ఆహార పదార్థాలను మొలిపిస్తున్నాడే ఆ తండ్రికి. నువ్వు తింటున్నప్పుడు ఎన్నిసార్లు స్మరణ చేసుకోగలుగుతున్నావు? మలాఖీ గ్రంథం 1:6 చూడండిరా, మలాఖీ గ్రంథం 1:6 కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరుస్తాడు కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టే పిల్లలారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది? నాన్న నా కోసం చేసావా ఇదంతా? నాన్న నా కోసమే చేసావా ఇదంతా అని ఎవరండి గుర్తిస్తున్నారు? నేను యజమానుడనైతే ఎవరు నాకు భయపడుతున్నారు చెప్పండి? పురుగంటే భయం, బొద్దింగంటే భయం, గొల్లబామంటే భయం, పామంటే భయం, తేలంటే భయం, చివరికి దోమంటే భయం. మరి దేవుడంటే ఎందుకు నీకు భయం లేని తనం, నిర్భయం? ఆలోచించండి ప్రియులారా, దేవునికి ఇవ్వాల్సిన ఘనత ఏది? మనిషి దేవుడు నీ సమాజంలో గుర్తించటం లేదు. పొరుగు వాడిని గుర్తిస్తున్నాడు, తన భార్యను గుర్తిస్తున్నాడు, కుటుంబాన్ని గుర్తిస్తున్నాడు, రక్త సంబంధులను గుర్తించగలుగుతున్నాడు, కానీ అదృశ్యుడుగా ఉండి నీ సౌఖ్యం గూర్చి కంటికి కునుకు లేకుండా ఈ విశ్వాన్ని తిప్పటంలో అహర్నశలు శ్రమిస్తున్న ఆ మహనీయుని జ్ఞాపకం చేసుకునేది ఎవరండి? ఎంత స్వార్థపరుడైపోయాడు మనిషి. ఇదేనా నీ తండ్రికి నువ్వు చేసే కృతజ్ఞత? ఇదేనా నీ తండ్రి పట్ల నీకు కలిగిన ప్రేమ?
చివరకు ఆ తండ్రిని విడిచిపెట్టి సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పూజిస్తున్నారటండి. పూజ సేవ దేనినబ్బా? ప్రపంచంలో ప్రతి మనిషి ఆరాధించేది, ప్రతి మనిషి దేవుని కంటే ఎక్కువగా పూజించేది ఏంటో తెలుసా? ధనం. ధనం అది దేవుడున్న స్థానానికి వచ్చింది. ఎక్కడిది ఈ ధనం? ఎవరు చేసింది ఈ ధనం? ఎవరు చేశారండి? మీరు మార్చుకునే ఈ రంగు కాగితాలు ఎవరు చేసినవి? చెట్ల నుంచి ఆకుల నుంచి నీవు కాగితాన్ని తీసావు, అదే చెట్ల నుంచి రంగులు తీసావు, దానిపైన ముద్రించావు, దానికి నోటు పైన పేరు పెట్టావు, కాగితానికి విలువను నువ్వు రప్పించావు. కానీ ఈరోజు ఆ కాగితాన్ని కొలుస్తున్నావు. ప్రపంచంలోని మనుషులందరూ దీనికి జాతి, మత, కుల, వర్గ, ప్రాంతీయ, రంగు, లింగ భేదాలు లేవు. అందరికీ కావాలి ఏది? ధనం. ఒక నోటు పడిపోయింది అనుకోండి, వెంటనే కిందకి వంగి దాన్ని ఏం చేస్తాడు? కళ్ళకు అద్దుకుంటాడు. ఏమండి అదే బైబిల్ పడిపోతే ఎలా తీసి ఎలా కొడతాడు ఒక దెబ్బ? దేవుని వాక్యానికి నువ్వు ఇచ్చే విలువ, డబ్బులు మర్చిపోయి వెళ్ళిపోతారా? కానీ భక్తులు బైబిల్ మర్చిపోయి వెళ్ళిపోతుంటారు. దేవుని వాక్యం అంటే ఎంత ఆసక్తి నీకు? ధనానికి ఇచ్చిన విలువ దేవునికి లేదు, యజమానిగా మారింది అంటున్నాడు. అందుకే దేవుడు యజమాని. ఈరోజు సమాజంలో సిరి, ధనం ఒక యజమాని అయిపోయిందటండి. ఎంత ఎత్తుకు ఎదిగిందంటే అది. మత్తయి రాసిన సువార్త మొదట చదువుదాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. ఒకణ్ణి ద్వేషించాలి, ఒకణ్ణి ప్రేమించాలి, లేదా ఒకరి పక్షముగా ఉండాలి, ఒకరిని తృణీకరించాలి. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఏది కావాలి నీకు? ఒక పక్షాన దైవం, ఒక పక్షాన ధనం, ఈ రెండిటిలో మనుషులు కోరుకొని వెళ్ళమంటే 99.99% మంది పరుగులు తీసేది దైవం వెంట కాదు, ధనం వెంట. మనిషిని దగా చేసే ధనం కావాలని కోరుకుంటున్నారు. కానీ నిన్ను బ్రతికించి, నీ బ్రతుకునిచ్చి, నీ బ్రతుకును వెలిగించే దైవం అవసరం లేదు. అవసరమైతే ఆ ధనం కోసం దైవాన్నైనా మార్చుకుంటాం, ఆ ధనంతో దైవాన్నైనా శాసిస్తాం. అదండి మనిషి ఈరోజు అంత స్థాయికి ఎదిగిపోయాడండి. యజమాని అయిపోయిందటండి. యజమాని ఎవడనో ఇద్దరు యజమానులకు. ఎవరబ్బా ఇద్దరు యజమానులు? ఒకరు దేవుడైతే మరొకరు సిరి, ధనం. అదా యజమాని అయిపోయింది? అవును. అందరినీ పరిపాలిస్తున్నది, అందరినీ ఏలుతున్నది, ఏంటండి దానికన్నా విలువ? ఎక్కడి నుంచి వచ్చిందండి దానికన్న విలువ? ఎవరిచ్చారండి దానికి ఆ విలువ? మనిషి, నువ్వే ఇచ్చావు దానికి ఆ విలువ. నువ్వే దాన్ని పెంచి పోషించి ఇచ్చావు దానికి ఆ విలువ. దేవుని కంటే ఎక్కువగా కొలుస్తున్నావు, నువ్వే విలువనిచ్చి చివరకు దేవుడు కూడా చల్లని వాడుగా మారిపోయాడు. దేవుడు కూడా ఆశగా నీ పట్ల ఎదురు చూస్తున్నాడు, నువ్వు వస్తావేమోనని. కానీ ధన వ్యామోహంలో, సిరి సంపదలతో తొలతూగుతున్న మనిషి దానికోసం పరుగులు తీస్తున్నాడు. అదే కావాలి ఆలోచనల్లో, అదే తలంపులలో, అదే క్రియలలో, అదే ప్రతి మనిషి ప్రొద్దున లేచినప్పటి నుంచి దేని కొరకు చెప్పండి ప్రయాసం. ధనాన్ని సంపాదించాలి. డబ్బుంటేనే బ్రతుక, ధనముంటేనే సమస్తమా? నీ గుండె కొట్టుకుంటుంది డబ్బుతో కాదు, నీ రక్తనాళాల్లో రక్తం పరిగెడుతుంది ధనంతో కాదు, నీ కళ్ళు మెరుస్తున్నవి ధనంతో కాదు, నీ గొంతు అరుస్తున్నది ధనం వలన కాదయ్యా. ధనం ఉంటే అన్నీ జరగదు. మనిషి ఈరోజు ఏమంటున్నాడంటే, ధనం ఉంటే కొండ మీద కోతిని దించుతారటండి. ధనం మూలం ఇదం జగత్ అన్నారు. అందుకే అంటే జగత్తు అంతా ఉన్నది ధనం వలన.
ఎవడు చెప్పాడు ధనం కాదయ్యా జగత్తుకు మూలం, దైవం, దైవం జగత్తుకు మూలం. ఆయన చేశాడు గనుక ఈరోజు నువ్వు విలువ పెట్టుకుంటున్నావు. నువ్వు బ్రతకడానికి, నీ ఊపిరి ఆడడానికి, ఈ నేల తిరగడానికి, ఈ సమస్తాన్ని నువ్వు అనుభవించడానికి ఇచ్చినది వచ్చినది దేవుడు. ధనం కాదు, నీ రంగు కాగితాలు కావు, నీ మణుగుల బంగారం కాదు, నీ మణుగుల వెండి కాదు, రంగురాళ్ళు కావు, మెరిసే వజ్రాలు కావయ్యా. ఎన్ని ఉన్నా ఏదో ఒక రోజు నువ్వు చావాలి. నీకంటే ముందు చరిత్రలో ఎంతో ఎంతో సంపాదించిన వారు ఎందరో ఉన్నారయ్యా, కానీ వాళ్ళ మాటలు ఈరోజు నువ్వు ఎలా భావిస్తున్నావు? వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటున్నావు, ఐశ్వర్యవంతులుగా మారాలి అనుకుంటున్నావు, బ్రతుకున్నంత కాలంలో ఎక్కువ సంపాదించాలి అని సంపాదన పైన తపన ఆశ, దానికోసం ఎదుటివాడిని కోల్చాలి అనుకుంటున్నావు, ఎదుటివాడిని కొంప కూలదొయ్యాలి అనుకుంటున్నావు, అవసరమైతే చంపాలి అనుకుంటున్నావు. ఇదేనా మానవత్వం? ఇదేనా దేవుడు కోరుకున్న తత్వం? లేదండి, లేదు. ధనం మార్చేసింది మనిషిని, ధనం మార్చేసింది మనిషిని, దేవునికి దూరంగా తీసుకుని పోయింది మనిషిని, దగా చేస్తుంది, నిన్ను మోసగిస్తుంది అది. దాని మోసాలు నీకు అర్థం కావటం లేదు, అది చేస్తున్న అన్యాయాలు నీకు తెలియటం లేదు, అది తెలుసుకునే లోపు నువ్వు మృత్యువుకు చేరిపోతున్నావు. నీ చావుతో మనోనేత్రాలు వెలిగిన తరువాత, నిజాలను చూసిన తరువాత నువ్వు తిరిగి రాలేని దశకు చేరిపోతున్నావు. నిన్ను ఏదో తెలియని మాయ కమ్ముకుంది, ఏదో తెలియని స్వార్థం నీ మనస్సును ఆవరించింది. వాటిని తొలగించగలిగితే స్వచ్ఛమైన ప్రేమతో నీ తండ్రి నీకు కనబడుతున్నాడు. ఎందరో వాటిని ఆశించారు, ఎందరో వాటిని కావాలని కోరుకున్నారు ప్రపంచ చరిత్రలో, కానీ వాళ్ళు ఏమి మిగుల్చుకున్నారు అన్నది నిజాలు వాస్తవాలు ఈ చరిత్రలో లిఖించబడిన మనిషి వాటిని గుర్తించలేకపోతున్నాడండి. బైబిల్లో దేవుడు చెప్పాడు ఒక సత్యం, ఏమని? ఈ లోకానికి ఏం తెచ్చావయ్యా నువ్వు? నువ్వు ఈ లోకానికి ఏం తెచ్చావు? తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 6:7 తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 6:7 ఏమంటున్నాడు? మనం ఈ లోకములోనికి ఏమీ తీసుకుని రాలేదు. పుట్టినప్పుడు నీ తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు ఒక వెండి మొలతాడు నీ నడుముకు ఉందనుకుంటున్నావా? నీ ఉంగరపు వేణికి బంగారు వజ్రపు ఉంగరం ఉందనుకుంటున్నావా? బోసివాడిగా పుట్టావయ్యా, బోసి ఒళ్ళుతో. నీ మెడకులు ఏమి అలంకరణ లేదు, నీ కాళ్ళకు అలంకరణ లేదు, నీవు దిగంబరిగా వచ్చావు ఈ లోకానికి. మనం ఈ లోకములోకి ఏమీ తీసుకొని రాలేదు, ఈ లోకములో నుంచి ఏమీ తీసుకొని పోలేము. నిజాన్ని చెబుతుంది బైబిల్. కాగా అన్నము వస్త్రము కలిగిన వారుగా ఉండి వాటితో మనము తృప్తి పొందండారా. మనిషికి తృప్తి లేదు. సైకిల్ మీద తిరిగిన వాడు బండి మీద తిరగాలి అనుకుంటాడు, 2 చక్రాల వాహనం దొరికిన వాడికి 4 చక్రాల కారు మీద తిరగాలి అనుకుంటాడు, 4 చక్రాల బండి మీద తిరిగిన వాడికి ఆకాశంలో ఎగరాలి అనుకుంటున్నాడు, 100 ఉన్నవాడు 1000 కోరుకుంటున్నాడు, 1000 ఉన్నవాడు 1,00,000 కోరుకుంటున్నాడు, 1,00,000 ఉన్నవాడు 1,00,000,000 కోరుకుంటున్నాడు. ఆశకు ముగింపు లేదు. ఉన్న దానితో సంతృప్తి చెందే బుద్ధి మనిషికి లేక, అంతా నాకే కావాలి అన్న ఆకాంక్షతో, దురాశతో ఈరోజు సమాజంలో ఎన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి చెప్పండి. ఎందుకు దొంగతనాలు జరగాలి? ఎందుకు నరహత్యలు జరగాలి? ఎందుకు దోపిడీలు జరగాలి? ఎందుకు దేశం పైన దేశం, ఎందుకు రాష్ట్రం పైన రాష్ట్రం? ఒకరికొకరు ఎందుకు ఖర్చుకుంటున్నారు తెలుసా? అందరూ అదే డబ్బు కోసం ఆకాంక్ష. ఒకడు పదవిలోనికి వచ్చిన అదే కోరిక, ఒకడు ఏ ఉద్యోగం చేస్తున్నా అదే కోరిక, ఏది చెయ్యాలన్నా చివరికి డబ్బునే ప్రధానంగా చేసుకుని వాడిని మాయ చేసేదని గుర్తించలేక మనిషి మోసపోతున్నాడండి. ఏం తీసుకు వెళ్ళలేవు కదా, ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించా వాటన్నిటిని ఎక్కడే విడిచిపెట్టి ఎలాగైతే ఒంటరిగా భూమి మీదకి వచ్చావో అలా ఒంటరిగా పోవాలి. ఎక్కడికి? ఎక్కడి నుంచి అయితే వచ్చావో నీ స్వస్థలానికి, నీ దేవుడున్న లోకానికి. అక్కడ నిన్ను తీసుకెళ్లేవి నీ బంగారాలు కావు,
నీ కోట్ల రూపాయల కట్టలు కావు, నీ పదవి కాదు, నీ అధికారం కాదు, నీ ఒంటరిగా పోవాలి. వెళ్ళే లోపు దేవుని కోసం ఏ సత్కార్యాలు చేయగలుగుతున్నావు? దేవుని కొరకు ఏ సత్కార్యాలు చేయకుండా అన్ని నీ కార్యక్రమాలు చేసుకొని ఈరోజు కోటీశ్వరులుగా ధనాన్ని దాచుకుని దోచుకునే వారుగా సమాజంలో మారిపోతున్నారండి ఎందరూ ఎందరూ ఎందరూ. కానీ బైబిల్ చెప్పిన నిజం, దేవుడు చెప్పిన సత్యములు ఖాతాల్లోనికి వెళ్ళిపోతుంది, దొంగల ఖాతాల్లోనికి వెళ్ళిపోతుంది. అందుకు ప్రపంచ విదేశాల్లో నల్ల డబ్బు ఉందండి, మన డబ్బు మన డబ్బు మన డబ్బును తెస్తారని నేను చెప్పాను కదా. మోడీ గారు వాగ్దానం చేశారు, పాపం ఏమండి మోడీ గారు వాగ్దానం చేశారా? వాగ్దానం చేశారు. ఏమైనా వాగ్దానం చేశాడు ఆయన? ఏం వాగ్దానం చేశాడు చూడండి, విదేశాల్లో నల్లధనాన్ని తెప్పిస్తాం. ఏమండి, విదేశాల్లో నల్లధనాన్ని రప్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహాయ శక్తులా కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు తెలిపారు. ఏదయ్యా వెంకయ్య, ఏముందయ్యా? పేదవాడికి ఆకలి ఉందయ్యా, వాడి ఆకలి తీర్చలేని నీ ప్రభుత్వం ఎందుకయ్యా? కుబేరులు ఇంకా కుబేరులుగా చేయడానికి ఏమండి, అనిల్ అంబానీ ఒక కుబేరుడు, టాటా ఒక కుబేరుడు, ఇలా అనేక మంది వ్యాపారవేత్త దిగ్గజాలు ఈరోజు మన దేశంలో. డబ్బు లేక మన దేశంలో సంపద లేక కాదండి, ఉన్నాయి మన దేశంలో, అన్నీ ఉన్నాయి, సకల వనరులు ఉన్నాయి మన దేశంలో. కానీ అంతా అమ్మేసుకుంటున్నారు వీళ్ళంతా, అమ్ముకుంటున్నారు వీళ్ళంతా, అమ్మేస్తున్నారు వీళ్ళు. ఎవరికి, ఎవరికి అమ్ముతున్నారు? దొంగలకు అమ్ముతున్నారు. ఆ దొంగలు ఏం చేస్తున్నారు? ప్రతి దాని మీద వసూలు చేస్తున్నారండి, ప్రతి దాని మీద వసూలు చేసి వాళ్ళు ఏమంటున్నారు? నీ ఇంటిని జప్తు చేస్తుంది, నీ బండిని జప్తు చేస్తుంది, అవసరమైతే నీ భూమిని జప్తు చేస్తుంది. పేదవాడు బ్రతక తెరుగు కోసం బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఏమండి దేహి అంటూ చేతులు చాచి నాకు కాస్త సహాయం చేయండి అన్నందుకు ఆ బ్యాంకు ఖాతాలను డబ్బులు తిరిగి కట్టకపోతే నీ మీద ఉక్కుపాము మోపుతుందే ఈ చట్టాలు, ఈ ప్రభుత్వాలు. పేదవాడి మీద, మరి డబ్బున్నవాడి మీద? ఖాతాలు తెలిసిన తర్వాత ఏమండి 24,000 మందిలో ఎన్ని వేల మందిని అరెస్ట్ చేశారు మీరు చెప్పండి, ఎన్ని 100,000 మందిని అరెస్ట్ చేశారు మీరు చెప్పండి, ఒక్కడు కూడా అరెస్ట్ చేయలేదు. కాదు కదా, విజయ్ మాల్యా అని అతిపెద్ద గజదొంగ ఉన్నాడండి, అండి లండన్కి పంపించేశారండి దొంగ సన్నాసులందరూ. ఆడు బ్యాంకులను కొల్లగొట్టి వేల కోట్ల ప్రజా ధనాన్ని తీసుకుపోతే ఆడు అక్కడ లండన్లో ఉండండి, వాడు వెంట్రుకు తెంపలేకపోతున్నది ఈరోజు ఈ భారత ప్రభుత్వం. లలిత్ మోడీ అన్నవాడు, నీరవ్ మోడీ అన్నవాడు, ఏమండి ఈ మోడీలు అందరూ ఎక్కడండి? మనకు మోలిగాలు తగిలారు, ప్రజాధనాన్ని మోసగించి ప్రజల రక్తాన్ని తాగుతున్న జలగలుగా మారారు వీళ్ళంతా. ఏ నీకు పేదవాడు కనబడటం లేదా? పేదవాడి ఆకలి అరుపులు నీకు వినిపించటం లేదా? ఎందరున్నాయా భారతదేశంలో, ఎంతమంది ఉన్నారర్రా? నీ ధనాన్ని తెస్తానన్నావు, ప్రతి వాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు దిమ్మరిస్తానన్నావు, ఏది దగా? ఒక మాట చెప్పి దగా చేశావు, ప్రజలను మోసగించావు. విడిచిపెట్టడు దేవుడు మిమ్మల్ని. ఎవడెవడైతే ప్రజల దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకున్నాడో వాడి కోసం దేవుడు అంటున్న మాట మీరు వింటారా ఈ రాత్రి? ధనం ఎలా దగా చేయబోతుందో చూడండి, చూడండి యాకోబు పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడి ఉపద్రవములను గూర్చి ఏడవండి. మీ ధనం చెడిపోయిందిరా, మీ వస్త్రములు చిమ్మటలు కొడుతున్నాయిరా, బంగారం మీ వెండి తుప్పు పట్టాయిరా, వాటి తుప్పు మీ మీద సాక్ష్యం, అగ్ని వలె మీ శరీరాన్ని కాల్చేస్తది. అనవసరంగా అంచె దినములలో డబ్బును కూడబెట్టారు మీరందరూ. దేవుడు చెబుతున్నాడు తినేస్తారు మిమ్మల్ని. మీరు ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నారో, మీరు ఎవరి దగ్గర అయితే కూలి రూపంలో తీసుకున్నారో, ఆ కూలి నాకు మొర పెడుతుంది అంటున్నాడు అండి. ఆ కూలి నాకు మొర పెడుతుంది అన్నాడండి. మొదటి దశలోనికి పత్రిక అక్కడే అంటాడు చూడు, కింద యాకోబు పత్రిక 5వ అధ్యాయంలోనే, మీ చేలు కోసిన పని వారికి ఇయ్యకుండా మోసముగా దిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది, కోత వారి కేకలు సైన్యములకు అధిపతిగా యెహోవా చెవులలో చొచ్చాయి. భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వాదా దినం, వాదా అంటున్నాడు చూడు, ఏసేస్తాను మిమ్మల్ని, హృదయములను పోషించుకుంటున్నారు, నీ హృదయాలను పోషించుకుంటున్నారా?
మిమ్మల్ని దగా చేసే ధనాన్ని నమ్ముకున్నారురా, దైవాన్ని పక్కన మర్చిపోయారురా, నన్ను మీరు వృధా చేశారురా, నన్ను మీరు కాదనుకున్నారురా. దేవుడు పడుతున్న ఆవేదన చూడండిరా. తన కుటుంబంలో మిగిలిన పిల్లలందరూ కూడా ఆకలితో అలమటిస్తున్నప్పుడు, కొందరు మాత్రమే ఆకలితో తమ సంతోషాన్ని తీర్చుకుంటున్నప్పుడు, కావలసిన ఆహార పదార్థాలని కడుపు నిండా తింటున్నప్పుడు, ఆ తండ్రి మనసు రగలదా? ఆ తండ్రి ఆవేదన వినబడదా? వినబడతాది. వద దినం అంటున్నాడు, అందుకే వద విడిచిపెట్టను ఎవరిని. వద దినం విడిచిపెట్టను. ప్రతి వాణి మీదకి నేను పంపించేది ఉంది తెగులు. ప్రతి వాణి మీదకి నేను పంపించేది ఉంది ఒక భయంకరమైన వినాశనం. అది వచ్చిందా? ఒక్క మాట నేను పలికితే చాలు, రోగంగా నీ మీద పడుతుంది. నీ పిల్లలు నీ కళ్ళ ముందే కుళ్ళి కుళ్ళి చేస్తారు. నువ్వు మంచాన పడతావు, నీ రోగం నిన్ను కాపాడలేదు, నీ ధనం నీ రోగం నుంచి నిన్ను రక్షించలేదు. ఏమిటి దేవుడు తలుచుకుంటే ఎలా? ఒక్క మాట పలికితే చాలండి, నీ శరీరంలో కొత్త రోగ క్రిమిని పుట్టించగలడు. ఈరోజు పుడుతున్న క్యాన్సర్, భయంకరమైన వ్యాధులు, మందులు లేని వ్యాధులు, ఏమండి ఎన్ని వ్యాధులు నుండి ప్రపంచంలో నీ జీవితంలో నీ కుటుంబంలో జరిగే దారుణమైన విపత్తులు పరిణామాలు. డబ్బు సంపాదించావు కానీ నీ కళ్ళ ముందు కొడుకు చస్తే, నీ కళ్ళ ముందే కూతురు రోగంతో మంచాన్ని పట్టి నీ కళ్ళ ముందు కళ్ళు మూస్తే ఏం చేయగలవు? నీ అధికారంతో రక్షించలేవు, నీ ధనంతో కాపాడలేవు. అది దగా చేసే ధనాన్ని కోరుకుంటున్నావు. యెషయా గ్రంథం 47:11 యెషయా గ్రంథం 47:11 చివరి మాట చూడండి, ఏమంటున్నాడు? నీకు తెలియని నాశనం నీ మీదకి అకస్మికముగా వచ్చును. నీకు తెలియని నాశనం నీ మీదకి అకస్మాత్తుగా వస్తుంది. నువ్వు కాపాడలేవు. ప్రమాదం నుంచి కాపాడాలి అంటే దేవుని చలవ కావాలి. నీ ఆయుష్ని పెంచాలి అంటే ఆయన పెంచాలి. కానీ ఆయన నువ్వు ఒప్పుకోగలుగుతున్నావా? ఆయన నువ్వు మన్నించగలుగుతున్నావా? ఆయన శరణం అని నువ్వు వేడగలుగుతున్నావా? లేదే, నీ అధికారాన్ని నమ్ముకుంటున్నావు, నీ డబ్బును నమ్ముకుంటున్నావు. ఇదేనా నువ్వు చేసేది? నీ తండ్రి నీకోసం కష్టపడి సాధించిన ఈ ప్రకృతి నీ చేతిలో పెడితే దీనిని శాసించడానికి అలవాటు పడి ప్రజలను దోపిడీకి దోచుకోవడానికి అలవాటు పడ్డాడే మనిషి. స్వార్థపరుడుగా ధనమే సమస్తంగా మారిపోయిందే. ఎప్పుడు చూడు దాని గురించి ఆలోచన, ఎప్పుడు చూడు దాని గురించి తపన. అందుకే అన్నాడు, నీ హృదయం ఎక్కడ ఉండునో, నీ ధనం అక్కడే, నీ ధనం ఎక్కడ ఉండునో, నీ హృదయం అక్కడే ఉండును. ఎప్పుడు చూసిన ఆలోచన దానికోసం, ఎలా సంపాదించాలి, ఎలా సంపాదించాలి, ఎక్కడ దాచుకోవాలి, ఎక్కడ దాస్తావయ్యా, ఎంత దాస్తావయ్యా. నువ్వు ఎన్ని దాచినా ఈ లోకాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోవాలి. అది రంగు కాగితం, రంగు వెలిసిపోతుంది, నీ జీవితం ముగిసిపోతుంది. సామెతల గ్రంథం 21:6 సామెతల గ్రంథం 21:6 అబద్ధములాడి ధనము సంపాదించుకునుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకుందురు. ఏమండి ఏం కోరుకున్నావు? అది నీకు కావాలి అనుకుంటున్నావంటే ఏం కోరుకున్నావు తెలుసా? మరణం, మరణాన్ని కోరుకుంటున్నావు. ఆ మరణాన్ని ఒకవేళ నువ్వు కోరుకుంటే నీకు మిగిలేదు ఏంటో తెలుసా? దేవుణ్ణి కాదని ఒకవేళ నువ్వు ధనాన్ని కోరుకుంటే ఏం మిగులుతుందో. దీనికోసం ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషి రంగు కాగితాల వ్యామోహంలో పడ్డాడు. అందుకు ఎంతకైనా బరితెగిస్తున్నాడు, ఎంత నీచానికైనా ఉడిగడుతున్నాడు, ఎంత పసి ప్రాణానైనా చిరిమేయాలి అనుకుంటున్నాడు ఆ ధనం కోసం. కానీ ఇది అది నువ్వు కోరుకుంటే అది విషసర్పం, అది నిన్ను కాటు వేస్తుంది, అది నిన్ను చంపుతుంది, అది నిన్ను మోసగిస్తుంది, అది నిన్ను దగా చేస్తుంది అంటున్నాడు దేవుడు. నన్ను నమ్మండి నాయన, నేనురా దీనికి మూలం. నువ్వు బ్రతకడానికి మూలం నేను, నువ్వు జీవించడానికి మూలం నేను, నువ్వు అనుభవించడానికి మూలం నేను. కానీ ఎవరు దేవుణ్ణి గుర్తిస్తున్నారు చెప్పండి? దేవుని మాటలకు లేని విలువ ఈరోజు కాగితాలకు ఉందండి విలువ. ఏమిటి బైబిల్ కాగితాలు పంచుకుంటే మీరు తీసుకుంటారా? అదే నోట్ల కాగితాలు పంచితే కళ్ళకు అద్దుకుంటారు, గుండెల్లో పెట్టి దాచుకుంటారు. దేనికి విలువ? ఏది కావాలి మనిషికి? నిన్ను బ్రతికించేది భూమి మీద 60 సంవత్సరాల చిన్న జీవితకాలంలో నీకు అంత అన్నం పెట్టేదేమో ఈ డబ్బు నువ్వు అనుకుంటున్నావు. అది కాదు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు,
దేవుని నోట నుంచి వచ్చే మాట వలన బ్రతుకుతున్నాడు. డబ్బు కాదయ్యా, నిన్ను బ్రతికించేది డబ్బు కాదు, నిన్ను పోషించేది డబ్బు కాదు, దేవుడు. ఆయన మాట ఈ నేలను పండిస్తే ఆ పండిన నేల నుంచి వచ్చిన ఆహారాన్ని తిని బ్రతుకుతున్నావు నువ్వు. కానీ పెట్టిన వారిని మరిచి నువ్వు చేసుకున్న దానికి నిన్ను కొలిచి దాని పాదాల మీద పడుతున్నావంటే మనిషి నిన్నేమనాలయ్యా, నిన్నేమనాలి? వద్దో, వీటిని కాదు కావాలనుకున్నది, ఈ వేటిని కావాలో దేవుడు అంటున్నాడు. చూడండి కీర్తన గ్రంథం, మంచి మాట వెళ్లే ముందు కీర్తన గ్రంథము 119వ కీర్తన 162వ వచనం 72వ వచనం 119వ కీర్తనలోని 72వ మాట చూడండి, ఎంత మంచి మాట. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. వద్దు, నాకు ఈ వెండి బంగారు నాణ్యాలు వద్దు, వాటికన్నా నీ మాట విలువైనది నాన్న. ఒక భక్తుడు నిజంగా దేవుని మాట విలువ తెలుసుకున్నవాడు మాట్లాడే మాట అదే. సొలొమోను రాజు, అన్నిటికంటే నాకు విలువైనది దేవుని మాట, మిగిలినవన్నీ వ్యర్థం అని అనుభవించిన వాడు ఎందుకన్నాడో తెలుసా? అందులో ఏమీ లేదని, దానివల్ల నీకేమీ మేలు కలుగదని అనుభవపూర్వకంగా చెప్పాడండి ఆయన. అనుభవపూర్వకంగా చెబుతున్నాడండి ఆయన. మరి ఏం కావాలనుకుంటున్నావు? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి, మేలిమి బంగారు నాశింపక తెలివి నొందెడి. ఈ బంగారం, ఈ వజ్ర వైడూర్యాలు, ఈ నోట్ల కట్లు నిన్ను కాపాడలేవని తెలివి నీకు రావాలి. జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది, విలువ గల సొత్తులేవి జ్ఞానానికి సాటి రావు. అతిండి జ్ఞానం. ఏంటా జ్ఞానం? ఎక్కడుందా జ్ఞానం? దట్ ఈస్ బైబిల్. 66 పుస్తకాలైన ఈ జ్ఞానానికి మించిన, ఈ ఐశ్వర్యానికి మించిన సంపద ప్రపంచంలో ఎక్కడా లేదండి. ఈ నోట్లకు మించిన ఖరీదైన నోట్లు ప్రపంచంలో ఎక్కడా లేవు. నువ్వు నమ్ముకున్న ధనం 60 సంవత్సరాలు బ్రతుకు నీకు ఇవ్వగలదేమో సుఖంగా, అది కూడా కొద్ది కాలం. ఎంతకాలం సుఖపడతావు? 20 సంవత్సరాలు వచ్చినంత వరకు ప్రపంచం ఏంటో తెలియదు, ఆ తర్వాత అనుభవించగలవు. పెళ్ళంటావు, పిల్లలంటావు, బాధ్యతలు అంటావు, ఆ తర్వాత 40 ఏళ్ళు దాటిన తర్వాత ఏంటి నీ పరిస్థితి? ఉప్పు తినకూడదు, కారం తినకూడదు, నూనె తినకూడదు, అన్నిటినీ కట్టడి కట్టడి కట్టడి, రోగాలు మందులు, అయిపోయింది నీ జీవితం. షుగర్ అంటావు, బీపీ అంటావు, ఏమైందయ్యా? ఆయాసకరమైన జీవితంలో కొద్ది కాలం సుఖం అనుభవించడానికేనా ఈ ఐశ్వర్యం? కాదు, జ్ఞానము కావాలి. ఈ దేహం నాశనం అయిపోయినా, ఈ దేహం మట్టిలో కలిసిపోయినా, మట్టిలో కలవనది శాశ్వతమైనది. నీలో ఉన్న ఆత్మరూపం శక్తి నిత్యమైనది, చావులేనిది. మరి దానిని సుఖపెట్టేది ఏంటో తెలుసా? నీ నోట్లు కావో, నీ బంగారు మణిమాణిక్యాలు కావు. ఆ ఆత్మను జీవింపజేసేది ఏంటో తెలుసా? దేవుని మాటలు. ఆత్మ బ్రతకాలి అంటే దేవుని మాటలే ఆత్మకు ఆధారం. దేవుని మాటలు మాత్రమే ఆత్మను బ్రతికించగలవు. అతండి దేవుని మాటలకు ఉన్న విలువ. అందుకే భక్తుడు ఏమంటున్నాడు ఇప్పుడు మీరు చదివారు, ఏమంటున్నాడు? వెండికి ఆశపడక అని ఉపదేశం అంగీకరించుడి, మేలిమి బంగారం ఆశింపక తెలివి నొందుడి. అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం చూడండిరా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. ఈ మాటలు వినడానికి రాగలుగుతున్నావా? ఈ మాటలు 10 మందికి పంచగలుగుతున్నావా? మా దగ్గర డబ్బు లేకపోవచ్చండి, కానీ ప్రపంచాన్ని శాసించే మహాజ్ఞానం అనే సంపద కుప్పలు కుప్పలుగా ఉంది మా దగ్గర, పంచుతున్నాం ఈరోజు మీకు. అది తీసుకోండి. డబ్బులు అడుక్కోవడానికి, డబ్బులు పంచుకోవడానికి రాలేదు. మా దగ్గర ఉన్న ఐశ్వర్యాన్ని మీ గ్రామాలలో, మీ పట్టణాల్లో చల్లడానికి, సంపదను పంచడానికి వచ్చిన వాళ్ళం మేము. ఏది జ్ఞానం అనుకుంటున్నావు? ఏది సంపద అనుకుంటున్నావు? ఏది శాశ్వతం అనుకుంటున్నావు? ఆలోచించండి ఒక్కసారి, ఏది గొప్పది? సామెతల గ్రంథం 27వ అధ్యాయం 24వ వచనం సామెతల గ్రంథం 27వ అధ్యాయం 24వ వచనం ధనము శాశ్వతము కాదయ్యా, అది నీతో ఎల్లప్పుడూ ఉండదయ్యా.
అది నిన్ను విడిచిపోతుంది, దగా చేస్తుంది. ఎందరో దానిని ఆశించి చంపుకున్నారు, ఎందరో అది కావాలనుకొని ఈ మట్టిలో కలిసిపోయారు. సాధించిన తరువాత ఏమి సాధించారు? ఏమి పట్టుకుపోయారు? వాళ్ళ ధనం ఎక్కడే కుళ్ళిపోతుంది, వాళ్ళ ధనం ఎక్కడే తుప్పు పడుతుంది, వాళ్ళ వెండి బంగారాలు ఎక్కడే రాళ్లుగా మిగిలిపోయాయి. వెళ్ళిపోయింది జయలలిత, తన ఆస్తిని అంతటినీ పెట్టెల్లో దాచి వెళ్ళిపోయింది. ఎక్కడికి? తీరని భయంకరమైన దావాగ్నికి, మంటలలోనికి జారిపోయింది. అమ్మ, ఏం కావాలనుకున్నావమ్మా? దేవుడు కాదు, ధనం, బంగారం, ఆశలు ఇవేనా? ఇదేనా జీవితం? 60 సంవత్సరాలకు మించిన అతీతమైన జీవితం నీకుంది. ఆ విషయం ఏ రోజైనా నీ డబ్బు చెప్పిందా? అసలు నీ జీవితం నీ మరణంతో ప్రారంభమవుతుందనే నిజాన్ని ఏ ఒక్కరైనా నీకు నేర్పించారా? లేదే. అందుకే భవిష్యత్తును గూర్చిన పునాది నీకు లేదు, భవిష్యత్తును గూర్చిన ఆలోచన లేదు నీకు. అందుకే దేవుడు చివరికి ఒక మాట చెప్తున్నాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:18-19 తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 6:18-19 వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తం రాబోవు కాలం. ఏంటా కాలం? నువ్వు మరణించిన కాలం, నువ్వు చనిపోయిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత వెళ్ళే లోకం, అది కాలం. మంచి కాలం నీకు ఆరంభం కాబోతుంది. ఆ కాలంలో మంచి పునాదిని నీ కొరకు వేసుకోవాలనుకుంటున్నావా? అక్కడ నువ్వు నిజంగా సుఖ సౌఖ్యాలతో ఎప్పుడు రోగాలు లేకుండా, బాధలు లేకుండా, కన్నీళ్లు లేకుండా, చావే లేకుండా బ్రతకాలి అనుకుంటున్నావా? అయితే దేవుడు చెబుతున్న ఈ మాట ఈ రాత్రి నువ్వు వినాలి. మేలు చెయ్యు వారును సత్క్రియలను ధనం. ఏంటి ధనం తెలుసా? నీ పనులేని ధనం. ఏంటి ధనం? ఎక్కడున్నారా పిల్లలు? ఎక్కడ కన్వీనెన్స్? ఎక్కడ రండి, ఇలా రండి పిల్లలు, ఒకసారి వేదిక త్వరగా రండి. ఎవరిదండి ధనం? ఈరోజు వెలుగుతున్న ఈ లైట్లో ఉన్నది ధనం. ఏంటి? సత్క్రియలైన ధనం, నోట్ల ధనం కాదు. పలుకుతున్న ఈ మైకులు వెనక ఉంది ధనం. అరిచి పెడుతున్న నా గొంతుకు వెనక ఉంది సత్క్రియలైన ధనం. క్రియలు, 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 పనులండి పనులు. 17 వచనం ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచొద్దు. దగా చేసే ధనాన్ని నమ్మొద్దు అంటున్నాడు దేవుడు. సుఖముగా సమస్తాన్ని అనుభవించుటకు ధారాళముగా నీకు దయచేయు దేవుని నమ్ము, ఆజ్ఞాపించు నాయన. నా పిల్లలకి ఏరు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు రాజు ఇమ్మానుయేలు. ఏం చేశారండి పిల్లలు? సత్క్రియలను ధనము గలవారు. ఏముంది? ఒక్కడే వస్తున్నాడండి, పనుల్లో ఉన్నట్టున్నారు పిల్లలు. అక్కడ భోజనం ఏర్పాట్లు చేస్తున్నారా? ఒకసారి మైక్ ముందురా, కనబడు ఒకసారి. ఎవరండి? నువ్వేం పని చేస్తానైనా? ఏ నువ్వు గవర్నమెంట్ ఉద్యోగా? నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం కాదండి, చిన్న ఎలక్ట్రీషియన్. అవునా? ఎలక్ట్రికల్ పని చేసుకునేవాడు. చూడండి, శరీరంలో ఆకృతి సరిగ్గా లేదండి, ఒక వికలాంగి. అవునా? అలాంటి వాడు కూడా ఏం చేయాలనుకున్నాడు? తనతో ఉన్న వాళ్ళు అందరినీ కూడబెట్టి రండి, మన గ్రామానికి మంచి మాటలు తెద్దాం, అనేక మందికి మంచి మాటలు వినిపిద్దాం. మరి వినిపించాలి అంటే డబ్బు కావాలి, లక్షల రూపాయల ఖర్చు. కెమెరాలు వెలగాలి, ఎల్ఈడీలు వెలగాలి, మైకులు పలకాలి, స్టేజ్ నిర్మాణం చెయ్యాలి, మీ అందరికీ అన్నం వడ్డించి పెట్టాలి, ధనం. అయితే మా దగ్గర ఉన్న దాన్ని ఖర్చు పెడతాం అనుకున్నారండి ఆ చిన్న పిల్లలు. ఏడు ముసలుడా, వాళ్ళకి పట్టింది ఆశ. ఏమని? ఈ కాలం కాదు, చస్తాం ఈరోజు, రేపు ఏదో ఒక రోజు చస్తాం. కానీ చచ్చిన తరువాత మాకు రాబోయే ఒక మహాలోకం, అక్కడ అంగవైకల్యం లేదు, అక్కడ దప్పిక లేదు, ఆకలి లేదు, ఎప్పుడు సుఖం, ఎప్పుడు సంతోషం. ఆ సంతోషాన్ని అనుభవించాలంటే ఏం చేయాలి? సత్క్రియలను సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్ముతూ. ఆ నమ్మికను సత్క్రియల రూపంలో చూపించారండి. మిమ్మల్ని అందరినీ పిలిచారు, ఆహ్వానించారు, రండయ్యా, రండమ్మా, రండి. ఏం అవసరం వాళ్ళకి? ఈ ధనం ఉంటే వాళ్ళ ఇంట్లో ఎన్ని అవసరతలు తీరుతాయి, ఈ ఉంటే ఎన్ని అప్పులు తీరుతాయి చెప్పండి. కానీ పిల్లలందరూ 100, 1000, 1,000 ఇన్ని లక్షల రూపాయలు కూడబెట్టి ఎందుకు చేయాలి? సత్క్రియలనే ధనం. ఈ క్రియల ద్వారానే వాళ్ళు పరలోకమందు ధనాన్ని కూర్చుకుంటున్నారు. మర్చిపోకండి, పరలోకంలో ధనం వచ్చేది ఇలాంటి క్రియలు చేయటం వల్ల.
నువ్వు ఎంత కట్నం ఇచ్చి పెళ్లి చేసావన్నందుకు దేవుడు నీకు పరలోకం ఇవ్వడు. నువ్వు ఎన్ని లక్షలు పెట్టి ఉద్యోగాన్ని సంపాదించుకుని అన్నందుకు దేవుడు నీకు పరలోకం ఇవ్వడు. నువ్వు ఎన్ని లక్షలు పెట్టి ఇల్లు కట్టావన్నందుకు దేవుడు నీకు పరలోకం ఇవ్వడయ్యా. నీకు పరలోకం రావాలి అంటే దేవుని కొరకు సత్క్రియలు, ఆయన మాటను ప్రకటించే కార్యక్రమాలు చేయి. చేతనైతే అదే నీకు డబ్బు. నువ్వు దేవుడి కోసం చేసే ప్రతి పని డబ్బు రూపంలో మారిపోయి పరలోకంలో చిమ్మిట తుప్పు తినివేయని ఆ అకౌంట్లో దేవుడి దగ్గర సురక్షితంగా దొంగలు కన్నమ వేసి దొంగల లేని అకౌంటులో అక్షయమైన ధనంగా మారిపోయి వారి కోసం ఉందర్రా. ఈ పిల్లల కోసం ఉందారా డబ్బు? నేను డబ్బు కూడా పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డబ్బు కూడా పెట్టుకుంటున్నారు. ఎందుకు నేను వచ్చానో తెలుసా? నాకు కూడా స్వార్థం ఉంది. ఈ ఎండలో ఎందుకు తిరుగుతున్నాడో తెలుసా? నాకు కూడా స్వార్థం ఉంది. నాకు పరలోకంలో ధనం కావాలి. కావాలి అంటే నేను వెళ్ళాలి, ప్రయాణం చెయ్యాలి, ప్రజల మధ్య నిలబడి నా గొంతు చించుకుని అరవాలి. నేను చేసిన ఈ కార్యక్రమాలన్నిటి ద్వారా నేను పరలోకంలో నేను సంపాదించుకునే ధనం, ఐశ్వర్యం స్థిరమైనది. దగా చేసేది కాదు, మోసం చేసేది కాదు. నేను చచ్చిన తర్వాత దేవుడు నాకు కోట్ల రూపాయలు మూటగట్టి పరలోకంలో నాకు అందజేసేది. బిడ్డ, నువ్వు పడిన కష్టాన్ని ఇదిగో నాయన. ఇంకొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వాని క్రియలు అంటున్నాడు చూడండి. 12వ వచనం 22వ అధ్యాయం 12వ వచనం ఇదిగో వస్తున్నాను నేను వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చిన ఒక జీతం. ఎన్ని కోట్ల రూపాయలతో వస్తా? డాలర్లు తెస్తాడు అనుకున్నారా? రూపీస్ తెస్తాడు అనుకున్నారా? యూరోలు తెస్తాడు అనుకోండి. ఈ ప్రపంచంలో ఖరీదైన డబ్బులు అండి. రియాల్స్ తెస్తాడు అనుకున్నారా? దిరామ్స్ తెస్తాడు అనుకున్నారా? కాదు. చెత్త మనిషి పై కనిపెట్టిన కాగితాలతో రాడు ఆయన. నువ్వు చేసిన సత్క్రియలు, నువ్వు దేవుడి కోసం పడిన కష్టం, నువ్వు దేవుడి కోసం చేసిన త్యాగం ఏదైతే ఉందో దానిని మూటగట్టి ప్రతి వానికి ఇచ్చుటకు వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. బిడ్డ, నా దగ్గర ఉంది నాన్న. నువ్వేం కంగారు పడకు. భూమి మీద ఎంత త్యాగం చేసావో, ఎంత కష్టపడ్డావో దాని అంతటి నేను దాచి ఉంచాను. రా, చనిపోయిన తర్వాత పరలోకంలో నాతో పాటు సుఖాన్ని అనుభవిద్దు గాని శాశ్వతంగా. అక్కడ దగా లేదు, మోసం లేదు, అన్యాయం లేదు, దొంగ లేడు, రాడు. భూమి మీద డబ్బులు దాచుకున్న మీరు చస్తారు, చావాలి ఏదో ఒక రోజు. ఎంత దాచుకున్నా ఎవడొక రోజు నిన్ను మోసగిస్తాడు. నిన్ను ప్రేమించే వాళ్ళంతని డబ్బు చూసి ప్రేమించేవాళ్ళు, నటించేవాళ్ళు నీ ముందు. చచ్చిన తర్వాత వీధిని లాగేస్తారు. నీకు ఎన్ని ఎకరాలున్నా, నీకు ఎంత డబ్బున్నా, నిన్ను పెట్టేది 6-3 అడుగుల గోతులో. ఇవన్నీ నిజాలు కావా? ఇవన్నీ సత్యాలు కాదా? ఎవరండి తెలుసుకుంటున్నారు? మనిషి చేసే మాయలో మునిగిపోతున్నాడు, కులమనే కుళ్ళులో మగ్గిపోతున్నాడు, ధనం చేసే దగాలు తెలుసుకోలేకపోతున్నాడు. తెలుసుకోండారా ఈ రాత్రి. మీ మనోనేత్రాలు వెలిగించుకోండారా. రేపటి దినం రండి, మరిన్ని ముగింపు మాటలు, మంచి మాటలు మాట్లాడుకుంటారు.